కాదు, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా. కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని. ఏమైందా ఒకసారి చూడండి, అంబులెన్స్ వచ్చేయండి, వాటర్ ఇచ్చేయండి తొందరగా, వాటర్ ఇచ్చేసి అంబులెన్స్ ఉంది కదా అవతల, అంబులెన్స్ కు తీసుకెళ్ళండి, అంబులెన్స్ కు తీసుకెళ్ళండి. ఓకేనా, ఎత్తుకోండి అంబులెన్స్ కాడికి తీసుకోబోండి. ఏ పోలీసులు ఏం చేస్తున్నా చూడండి, అంబులెన్స్ కు తీసుకెళ్ళండి. ఏ జరగండి అమ్మా, జరగండి తల్లి, అటెండ్ జరగండి. డాక్టర్ ఉన్నాడు కదా అంబులెన్స్ లో, మిత్రులారా నా విజ్ఞప్తి ఒక్కటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 70 ఏళ్ళలో 50 ఏళ్ళు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలను నడిపింది, పేద ప్రజల కోసం పనిచేసింది. ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది. చేవెళ్ల ప్రాంతం నుంచి 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1550 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, రైతులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో చేవెళ్లలో బయలుదేరిన పాదయాత్ర ఈ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా నిలబడే నిర్ణయాలు తీసుకున్నారు. రైతు రుణమాఫీ జరిగింది, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు, ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిరు. అందుకే కాంగ్రెస్ పార్టీకి